పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగా ఉన్న కౌశిక్ రెడ్డి గొప్పోడా? బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్ అనే భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మునోని కేసీఆర్ గారి అండదండతోని, ఇంతకుముందు చెప్పిన నరసింహ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన వాడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్ లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టేయాలని వీళ్ళు అనుకుంటారు? మీరేం ఫికర్ చేకుర్రి. 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం రాసిపెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగా మిసిపెట్టం. ఇలాడితో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ళ తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది, అంతైతే నేను గ్యారంటీ చెప్పాను. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఇక్కడ నా నియోజకవర్గం నేను బాజాబుతున్నా, వీళ్ళు వీళ్ళ కొనుక్కున్న ఈడు ఆయన ఆదుకున్నాడు. ఏముంది, ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది? ఇక్కడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పరు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీకే, మీరైతే ఉన్నారు మొత్తము. ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ, నాకేంది? అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి టీఎస్సీ చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది. నరసింహ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా, పిఎస్సీ చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు, ఆయన ఏ పార్టీ, నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సీ చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మేము బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్ ఇచ్చినాం. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ముగ్గురు నేయించినాం. ఇలా హరీష్ రావు నామినేషన్ ఏమైంది, ఎట్లా ఎగిరిపోయింది? గాంధీ గారిని నామినేషన్ వేసుకొని చైర్మన్ ఎట్లా చేసిర్రు? మరి 13 ఉంటే 14 నామినేషన్ ఇది ఎట్లా వేసిర్రు? సాటుకేసిర్రా? మరి హరీష్ రావు గారు నామినేషన్ ఏమైంది? ఒక్క నామినేషన్ ఎక్కువ పడ్డా ఎలక్షన్ కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తుండ్రు? ప్రజాస్వామ్యం ముంచుతురా, కూని చేస్తురా? మొన్న మా వాళ్ళు చెప్పినట్టు కూడా, సరే ఈ పిఎస్సీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటున్నావు కదా, అరే నువ్వు రా భయ్, నేను వద్దంటలేను. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా, నువ్వు రా, వి విల్ గో టు తెలంగాణ భవన్, యు కమ్, మనం ఆడ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కండువ కప్పుకుందాం, మన పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకుందాం, అట్లనే నేను తీసుకపోయి కేసీఆర్ దగ్గరికి తీసుకుపోదాం. దాంట్లో తప్పేముంది? ఐ వాంట్ టు నో. స్పష్టంగా చెప్తున్నారు, ఒక్క నిమిషము, సరే ఓకే, నువ్వు ఆయన అన్న వీడియోనే నీకు చూపిస్తా, లైవ్లో మళ్ళీ ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా తన అన్నది. ఒక్క నిమిషం, ఇవాడి గాంధీ గారు అన్న వీడియో ఒకసారి. మాక్సిమం ఉంది, మాక్సిమం వాల్యూమ్, మాక్సిమం ఉంది, క్లియర్ గా. నరసింహ్ గారు నిన్న కూడా మీకు ప్రెస్ మీట్ లో చూపించిన, క్లియర్లీ సేస్ దట్ ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. ఎవరొద్దంటారు? క్లియర్లీ సేస్ హీ జాయింట్ కాంగ్రెస్ పార్టీ. దాంతో మాకెట్లా, అసలు ప్రతిపక్షానికి పిఎస్సీ చైర్మన్ ఇచ్చుడు అనేది ఆనవాయితీ. ఇలా పార్లమెంట్లో ఎవరు పిఎస్సీ చైర్మన్? వేణుగోపాల్ గారు. ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా, ఒకసారి అక్బరుద్దీన్ కదా. మరి అసలు ఎందుకు నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వు రా, మా కండువ కప్పుకొని మా భవన్కి రా, మా కేసీఆర్ గారి దగ్గరికి రా, బస్ అంతే. దీనికి చర్చ అవసరం లేదు, రైట్? నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, రేపు 11 గంటలకు మాత్రం 100% మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నేను స్వాగతం పలికి, గొడవకి రాస్తూ వస్తలే, మళ్ళీ కూడా చెప్తున్నా నీకు, గొడవకు వస్తలేము. ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించినట్టు మళ్ళీ రేపు చేయకు. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు, మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము, వస్తాము కలిసి, గొడవ ఏం లేదు కదా. నువ్వు మన పార్టీ ఎమ్మెల్యే కదా, కలిసి పోదాము, తెలంగాణ భవన్కి పోదాం, కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, తప్పేముంది బయలా. రెడీ, రమ్మంటున్నాను నేను.
గాంధీ గారిని రమ్మంటున్నా, రాగానే కండువ కప్తా. మేము ఒక్క నిమిషం దమ్ము తెలుసుకోనికే ఇక్కడ మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేం కదా. ఒక్క నిమిషం ఆ దమ్ము తెలుసుకోవడానికి ఏమి ఇక్కడ గుద్దుకుందామా ఇద్దరమే? ఆయన నేను సింగిల్గా గుద్దుకుందామా, మందితో గుద్దుకుందామా? అరే సింగిల్గా రమ్మను భయ్, గుద్దుకుందాం కొట్టుకుందాం అంటే రమ్మను సింగిల్ దగ్గర. లే మందితో చేసుకుందాం అంటే చెప్పు, మందితో ఏ టైంకి ఎడికి వద్దామో చెప్పు, మందితో కొట్టుకుందాం. కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు. కొట్టుకోవడం గుద్దుకోవడం, అరే భయ నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు నేను, 39 ఏళ్ళ యువకుని, ఆయనకి అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా? అయింది గ్యారీ చేసుకొని కొట్టుకోలేమా? కొట్టుకోవాలనుకుంటే దట్ రాని భయ్, నేను వస్తే కొట్టుకోనికే రమ్మని నేను అనలే కదా. రమ్మంటురా నేను, రా మా బీఆర్ఎస్ పార్టీ కండువ ఇట్లా కప్పి మంచిగా తీసుకొని లోపల ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించి మళ్ళీ 1 o'clock 1:30 టూ ఓ క్లాక్ తెలంగాణ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోతాం. స్వాగతం కదా మాకు కూడా, మా ఎమ్మెల్యే గారు మా పార్టీకి వచ్చేస్తాం వాపస్ అని అంటే వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెల్కమింగ్ హిమ్. అరే ఆయన నేను మారలేను, ఆయనే చెప్తుండు కదా నేను మారలే అని నేను చెప్తలేను. ఆయనే చెప్తుండు వస్తా అంటే మేము వెల్కమ్ చేస్తాం, మాకేముంది? ఆయనే అంటుండ, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అవుతా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ లోపల బొందబెట్టి మళ్ళా హుజూరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి